స్టార్ హీరోయిన్ ఐటెం పాట చేయాలంటే దాని వెనక చాలా రకాల కారణాలుండాలని దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి మీ సినిమాలో తమన్నా నటించడం వెనుక అసలు కారణం ఏంటని అడిగితే బెల్లంకొండకి తమన్నాకి మధ్య ఫ్రెండ్షిప్ అని చెప్పుకొచ్చాడు. ఆ మాట విన్నాక నిన్నగాక మొన్న తెరపైకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్తో తమన్నాకి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందా అని అంతా అవక్కయ్యారు. కానీ వాళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్సో ఈ మధ్య వాళ్ల మాటల్ని బట్టి అర్థమవుతోంది. తన ఇంటర్వ్యూలో తమన్నా గురించి ఓ పెద్ద పాటమే చెప్పుకొచ్చాడు బెల్లంకొండ. తమన్నా గ్రేట్ అని, ఒక్క పాటలో అందంతో పాటు మంచి డాన్స్ కూడా కనిపించాలంటే తమన్నా లాంటి కథానాయిక తప్ప మరొకరు ప్రత్యామ్నాయం కనిపించరని తెగ పొగిడేశాడు బెల్లంకొండ. తమన్నా కూడా తక్కువేం కాదు, ఆడియో వేడుకల్లో బెల్లంకొండ డాన్స్ సూపర్బ్ అని, తన టాలెంట్ ను చూసి మురిసిపోతుంటానని చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఎంత బలమైన ఫ్రెండ్షిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. స్పీడ్ నోడ్లోని ఐటెం పాటని తమన్నా చేయడానికి బెల్లంకొండతో ఉన్న ఫ్రెండ్షిప్ ఒక్కటే కారణం కాదు, ఆమెకి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా. తమన్నా తీసుకున్న రెమ్యునరేషన్ గురించి తెలియగానే ఇండస్ట్రీ జనాలు హవ్వా ఒక్క పాటకి అంత తీసుకుందా అని నోరెళ్ళ పెట్టారు. కానీ ఆమెకి అంత డబ్బు ఎందుకు ఇవ్వచ్చో, ఎందుకు తమన్నాతో ఈ సినిమాలో ఐటెం పాట చేయించారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సినిమాని స్టార్ కలరింగ్ రావడానికి, ప్రచారంలో కలర్ఫుల్ స్టఫ్ కనిపించడానికి తమన్నాని ఎంచుకున్నారని తెలుస్తోంది. బెల్లంకొండ తొలి సినిమా అల్లుడు సీనులో సమంత, ప్రకాష్ రాజ్ మొదలుకొని బోలెడు మంది స్టార్లు కనిపించారు. కానీ స్పీడ్ నోడ్లో చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవ్వరూ లేరు. సో తమన్నా లాంటి స్టార్ బామ్ని ఓ పాటలో చూపిస్తే ప్రచారానికి కావలసినంత సరుకు దొరుకుతుందన్నమాట. ఇప్పుడు సినిమా పోస్టర్లో హీరోయిన్ కంటే తమన్నానే ఎక్కువగా కనిపిస్తోంది. దీని బట్టి ప్రచారం విషయంలో భీమినేని వ్యూహాలు ఎంత పక్కాగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.